ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, గత ఎన్నికల్లో ధర్మపూర్ అరవింద్ గారు నిజామాబాద్లో ఒక ప్రధానమైన ఎజెండాతో ఆయన ఎన్నికల్లో వెళ్ళారు, గెలుపొందారు. అది ఏంటంటే పసుపు బోర్డు తీసుకొస్తాము అనేది. అయితే ఇప్పటికి కూడా అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి అది వస్తుంది, పసుపు బోర్డు ఇప్పుడు తీసుకొస్తామనేది. ఎలా ఉండబోతుంది, పసుపు బోర్డు పచ్చదనం తీసుకొస్తుందా బీజేపీలో? ఇప్పుడు నిన్నటిదాకా ఏమన్నారు, పసుపు బోర్డు కాదు, మేము స్పైసెస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ పెట్టాము, ఇది పసుపు బోర్డు కన్నా చాలా ఎక్కువ. అసలు పసుపు బోర్డు అవసరం ఏమున్నది అన్నారు. అదేదో ఆంధ్రాలో ప్రత్యేక అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ గొప్ప అని మాట్లాడినట్టు చేశారు. ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ పసుపు బోర్డు తెస్తామంటారు. అంటే ఇప్పుడు బీజేపీ ధర్మపురి అరవింద్ అనేక సార్లు చెప్పాడు, మేము అంతకన్నా ఎక్కువ చేసాం, స్పైసెస్ బోర్డు రీజనల్ కోఆర్డినేటర్ ఇంతకన్నా పెద్దది, అసలు పసుపు బోర్డు ఎందుకు అన్నాడు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర తెచ్చాం అని చాలా చేశామన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పసుపు బోర్డు పట్టుకొస్తున్నారు. నిజమే, మీరు అన్నట్లు 5 ఏళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో, 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం కవితను ఓడించడానికి. ఎందుకంటే అప్పుడు అఫిడవిట్ కూడా సంతకం పెట్టించాడు, నేను అధికారం నేను గెలిచిన వారం రోజులు పసుపు బోర్డు తెస్తా అన్నాడు. సో కానీ తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే ఆ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు అదొక టెస్టింగ్గా మారిపోయింది. అంటే ఈ పార్టీ కమిట్మెంట్ ఇస్తే నిలబడుతుందా లేదా అని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన సమయంలో ఇప్పుడు మోడీ వరాలు కురిపిస్తారు, అమిత్ షా వరాలు కురిపించినప్పుడల్లా పసుపు బోర్డులు వేస్తాయి. సో ఏమైంది పసుపు బోర్డు అని. పసుపు బోర్డు ఇప్పుడు ఇచ్చినా కూడా ఎన్నికలకు ముందు చేసే తంతు ఎంత ప్రభావం చూపుతుంది అనేది క్వశ్చన్ మార్కే. సో ఎంతకాలం ఉంటుంది అని. సో ఈ పసుపు బోర్డు పైన ఈవెన్ టీఆర్ఎస్కు బీజేపీకి మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాలే, కానీ టీఆర్ఎస్కు బీజేపీకి చెడిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఇది ఒకటే కాదు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని నేరుగా సుష్మా స్వరాజ్ ప్రామిస్ చేశారు పాలమూరు సభలో. మరి ఏమైంది, ఎక్కడ పోయింది అది జాతీయ హోదా? సో అందువల్ల తెలంగాణ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఫీజిబుల్ కాదు అంటున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ వెంటాడుతున్న బీజేపీని. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేశారు? ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు, అసలు రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ సెంట్రస్ అంటే దాన్ని తీసుకెళ్లి జామ్నగర్ పట్టుకెళ్లారు, ఆయుష్ సెంటర్ను. సో ఇలాంటి క్వశ్చన్ డిఫెన్స్ కారిడార్లో ఇవ్వమంటే ఇవ్వలేదు. సో ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల బీజేపీకి ఇది ఒక ప్రెస్టీజియస్గా మారిపోయింది. కనుక ఇప్పుడు పసుపు బోర్డు పైన మళ్ళీ వ్యవహారం మొదలైంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పసుపు బోర్డు మరొకటో బీజేపీని కంప్లీట్గా క్రేన్ పెట్టి పైకి లేపుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అన్లెస్ పొలిటికల్ వాతావరణంలో చాలా బిగ్ చేంజ్ వస్తే తప్ప. ఎందుకంటే పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. సో మా అనేక అనుమానాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. సో నాయకుల్లో కూడా మార్పులు వస్తున్నాయి, చాలామంది అటు నుంచి ఇటు మారుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ నమ్మడం అనేది.